సిటీలో మరోసారి హరీష్ రావుకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. సో ఆ విధంగా ఎక్కడికక్కడ హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి సిటీలో హరీష్ రావు ఫ్లెక్సీలు కలకలం, దమ్ముంటే రాజీనామా చేయాలంటూ డిమాండ్, మైనంపల్లి అభిమానుల పేరుతో పలు చోట్ల ఏర్పాట్లు. సో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిటీలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అభిమానుల పేరిట నిన్న రాత్రికి రాత్రే నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్ట హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలు సికింద్రాబాద్, ప్యాట్ని, ప్యాడేస్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. సో ఇండోనేషియాలో ప్రస్తుతం మాజీ మంత్రి ఉన్నారు. నగరంలో ఫ్లెక్సీలు వెలిసిన వేళ మాజీ మంత్రి హరీష్ రావు ఇండోనేషియాలో ఉన్నారు, ఆ దేశ రాజధానిలో. సో బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి వెళ్ళడం అనేది జరిగింది. సో మొత్తానికి అంటే రుణమాఫీ కూడా అయిపోయింది. హరీష్ రావు ఎక్కడ పండుకున్నావు, సో దమ్ముంటే రాజీనామా చేయని అగ్గిపెట్టే మంత్రి అని చెప్పేసి కూడా ఇక్కడ ఫ్లెక్సీలో రాసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మైనంపల్లి హనుమంతరావుకి, హరీష్ రావుకి ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు టికెట్లు ఇష్యూలో విషయంలో కూడా ఇద్దరికి మనస్పర్ధలు రావడం అనేది జరిగింది. సో మెదక్ టికెట్ తన కొడుకుకి ఇవ్వకపోవడంతో ఇవే నేకంగా తిరుమలలోనే హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు మైనంపల్లి హనుమంతరావు. సో అప్పటి నుంచి ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినా ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ చేసేది హరీష్ రావునే. ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావు అభిమాన సంఘం పేరిట మొత్తానికి దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయి నీ రాజీనామా ఏడుపై అగ్గిపెట్టే హరీష్ రావు అని చెప్పేసి కూడా ఫ్లెక్సీలు వేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు అంతా కలకలం రేపుతున్నాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డికి పాజిటివ్గా వేశారు, ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావుకి నెగిటివ్గా వేయడం అనేది జరిగింది. మరి దీనిపైన హరీష్ రావు గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది, అలాగే బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం.